हाय फ्रेंड्स, नेनु लक्ष्मण, मीरु चूस्तुन्नारु लक्ष्मण इन्फर्मेशन। फ्रेंड्स, वीडियो अयिते चिवरि वरकु अयिते चूडंडि, दानि तर्वात नच्चिते लैक् चेयंडि, नच्चकपोते कूडा डिस्लैक्, नच्चकपोते मात्रं डिस्लैक् चेयंडि। ఒకవేళ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, అట్లీస్ట్ షేర్ కామెంట్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి। మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియో 10th అంటే 10వ తారీఖున అప్లోడ్ చేసిన వీడియో అది స్ట్రైక్ పడడంతో ఇన్ని రోజులు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు। అందుకోసం దసరా రోజు మంచి వీడియో అయితే ఒకటి చేసి పెడదాం అనుకున్నాను, ఈ స్ట్రైక్ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను। దాన్నే ఇన్ని రోజులు ఆగి నిన్న దాన్నే ఎడిట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా జాయిన్ చేసి నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది। దానికి వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి, అంటే దానికి గల రీజన్ ఏందంటే యూట్యూబ్ స్ట్రైక్ పడడంతో నాకు నా వీడియోని అయితే మిగతా వాళ్ళని చూడమని చెప్పేసి అయితే సజెస్ట్ చేయదు। దానివల్ల నా యూట్యూబ్ అయితే చాలా స్లో అయిపోతుంది। కేవలం ఎవరంటే నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, బంధు, రిలేటివ్స్ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఎవరికైతే నా వీడియోని షేర్ చేశానో లేదంటే వాట్సాప్ ద్వారా సెండ్ చేశానో వాళ్ళు మాత్రమే చూసినారు। ఆ వీడియోలు కూడా ఎంతమంది చూసారో అవి కూడా అన్నీ వాచ్ అంటే షో చూ అది ఎంతమంది చూసారని అయితే చూపించట్లేదు। దానికల్ల రీజన్ ఏంటంటే స్ట్రైక్ పడడమే। ఇంతకుముందు ఆల్రెడీ 2 స్ట్రైక్లు ఉండే, ఇప్పుడు ఇదొక 3వ స్ట్రైక్ అన్నట్టు, ఆ 2 స్ట్రైక్లు వ్యాలిడిటీ అయిపోయింది, ఇదొక స్ట్రైక్ అన్నట్టు। 90 డేస్ లోపల 3 స్ట్రైక్లు పడితే కనుక యూట్యూబ్ అయితే డిలీట్ అయిపోతుంది। బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే స్ట్రైక్ ఉన్నది। ఈ స్ట్రైక్ వల్ల ఏంటంటే నా వీడియోస్ మాత్రం అంటే టోటల్ నా యూట్యూబ్ మాత్రం చాలా స్లో అయిపోతుంది। దీనివల్ల ఏంటంటే నా వీడియోలు యూట్యూబ్ సెర్చ్ చేయకపోవడంతో నా వీడియోలు అయితే వైరల్ కావు। ఒకవేళ మీరు చూస్తే కనుక కొంచెం నాకైతే సపోర్ట్ చేసి నా వీడియోని అయితే కొద్దిగా షేర్ చేయడానికి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి। కాకపోతే ఇప్పుడు ఈ రోజు నుండి అయితే ఒక బంధం గురించి అయితే ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను। ఎన్ని వస్తుంది, పార్ట్ 1, పార్ట్2, పార్ట్3, ఎన్ని పార్ట్లు అవుతుంది అని అయితే తెలియదు। డైరెక్ట్ ఫేస్ క్యామ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను, స్లైడ్ షోస్ కూడా కాదు, సింగిల్ టేక్లో చేస్తాను కాబట్టి ఏమన్నా తప్పులు ఇట్లా ఏమన్నా మాట్లాడదంటే క్షమించండి। పోతే బంధం గురించి ఇవాళ చెప్పాలనుకుంటున్నా। బంధం అంటే చాలా అన్నదమ్ముల బంధం ఉంటుంది, తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేకపోతే భార్యాభర్తల బంధం, ఇలా ఎన్నో బంధాలు, అక్క చెల్లెల బంధం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి। వీటిలో అయితే ఎక్కువ అయితే వచ్చేసేది భార్యాభర్తల బంధమే చాలా గొప్పది ఎక్కువ అని చెప్పొచ్చు। ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ట్రావెల్ అయ్యేది ఈ భార్యాభర్తలే కాబట్టి వీళ్ళ ఈ బంధం గురించి నేను ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నాను। ఈ బంధంలో ఏంటంటే ఏ మగాడికైనా సీతలాంటి భార్య దొరికితే ప్రతి ఓడు శ్రీరాముడు అవుతాడు। ఒకవేళ సీతలాంటి భార్య దొరకనప్పుడు ఆటోమేటిక్గా వాడు రావణుడు అవుతాడు। ఇంకో విధంగా చెప్పాలంటే శూర్పణఖ, గాంధార లాంటి భార్య దొరికితే మాత్రం కంపల్సరీ వాడి బతుకు రావణ లాంటిది అయిపోతుంది అన్నట్టు। ఇంకొకటి ఏంటంటే ఏ ఇంట్లోనైనా స్త్రీ అంటే ఆడది సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు బృందవనలంగా అవుతుంది। కానీ ఆ ఇంట్లో ఒకవేళ స్త్రీ సంతోషంగా లేకపోయినా అంటే ఏడుపు పొడబొబ్బలు లేకపోతే మనశ్శాంతి లేకపోతే మాత్రం ఆ ఇల్లు బొందలగడ్డలాగిన మారిపోతుంది। ఎందుకంటే స్త్రీ సంతోషం ఉంటేనే అల్లి ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఒక సంతోషంతో కూడుకున్న ఒక బృందవనంలా ఉంటుంది అనేది చెప్తున్నాను। ఎందుకంటే ఇప్పుడు ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఆడవాళ్ళ ఈ మన జీవితంలో వాళ్ళ పార్ట్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పబోతున్నాను। ఫస్ట్ వచ్చేసి ఇది ఒక పార్ట్, ఈ పార్ట్ వచ్చేసేది ఏంటంటే ఇప్పుడు అత్త ఒకప్పుడు కోడలే, ఇప్పుడు కోడలు ముందు కంపల్సరీ ఒక అత్త అవుతుంది। ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ పార్ట్లో అత్త కోడళ్ళు కొడుకు గురించి చెప్పబోతున్నాను, కూతురు గురించి క్యారెక్టర్ కూడా వస్తుంది, అంటే లేడీస్ గురించి ఎక్కువ పార్ట్ వస్తుంది। మ్యాటర్ ఏంటంటే ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకొని నువ్వు ఇంట్లో ఏ పనులు చేయట్లే ఏం లేదు, నేను ఒక్కదాన్ని ఎంతగానో చేయను, ఏజ్ మీద పడింది కదా అని చెప్పేసి భర్తతో గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఉన్న కూతురు అండ్ కొడుకు దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి భర్తను ఊళ్ళో వదిలేసి ఇటు కూతురు దగ్గరికి వస్తుంది తల్లి। కూతురు దగ్గరికి వచ్చినాక కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్తున్నాను చెప్పడంతో ఈ అల్లుడు గారు వచ్చేసి అత్తయ్యను రిసీవ్ చేసుకుంటాడు। అత్తయ్యను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకుపోయి పోతూ చాలా పనులు అవి తీసుకుని పోయి ఇంటికి తీసుకెళ్ళాక అత్తయ్యకుతో మంచిగా మాట్లాడి అత్తయ్యకు కావాల్సిన వంటలు కూతురు అల్లుడు అన్నీ చేసి పెడతాడు।
చేసి పెట్టిన తర్వాత అది తిన్న తర్వాత తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు తల్లి అనుకుంటా ఉంటుంది, బా నిజంగా నాకు ఎలాంటి అల్లుడు దొరికాడు, చాలా అద్భుతం, మా అల్లుడు నాకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు, నా కూతురు ఏ పని చేయకుండా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు, అన్ని రకాల సహాయాలు చేస్తున్నాడు. సో నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు, నా చేదోడు వాదడుకుంటూ అన్ని రకాల సహాయం చేస్తున్న నా కూతురుకు అని చెప్పేసి అట్లా ఒక 2-3 రోజులు ఆడ గడిచిన తర్వాత మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్తుంది. అదే ఊర్లో హైదరాబాద్ ఉన్న కొడుకు దగ్గరికి, బిడ్డ దగ్గర నుండి కొడుకు దగ్గరికి వస్తుంది. కొడుకు దగ్గర రాగానే వస్తూ వస్తూ అల్లుడు గురించి చెప్తాను, అరే మీ బావగారు చాలా మంచోడు రా, చాలా మంచోడు, ఎంత మంచోడు అంటే చెల్లెకైతే అన్ని రకాల సహాయాలు చేస్తాడు, అన్ని రకాలుగా ఉంటా ఉంటాడు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు రా, ఎంత బంగారం లాంటి బావ దొరికిండ్రా మొత్తానికి మనకి అని చెప్పేసి కొడుకు దగ్గరకు వస్తుంది. కొడుకు దగ్గరకు వచ్చిన తర్వాత కొడుకు కూడా అదే విధంగా అన్ని పనులు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లా చేస్తూ ఉంటే భార్యకి అన్ని రకాల సహాయం చేస్తూ ఉంటే అప్పుడు తల్లిండి ఏమంటుందంటే, ఏంట్రా నువ్వు నీ ఆడంగిలోలాగా నీ భార్యకి అన్ని సహాయాలు చేస్తున్నావు, ఇలా సహాయపడుతున్నావు, ఇలా పెడితే నువ్వు చులకన అయిపోవా, బయట వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఆడంగిలోడు అనుకుంటారు, ఎందుకు ఇలాంటి సహాయాలు చేస్తున్నావు, ఆడవాళ్ళని ఎంత ఉంచాలో అంత ఉంచాలో లేకపోతే ఎక్కి మీద కూర్చుంటారని చెప్పేసి ఆయన కొడుకు నవ్వుకుంటాడు. అమ్మ ఇలానే కదా నువ్వు నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చా, ఏ పని చేయట్లేడు అని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బావ వచ్చేసి ఒకటి జాబ్ చేస్తాడు, చెల్లె ఇంట్లోనే ఉంటుంది, అయినా సరే చెల్లె బావ జాబ్ పోయి వచ్చేసి చెల్లెకి ఎంతో సహాయం చేస్తున్నాడు. కానీ నా భార్య నేను ఇద్దరం జాబ్ చేస్తాం, తను ఒక్కటి జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని ఇవన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది కదమ్మా, సో నేను ఏదో విధంగా ఏదో హెల్ప్ చేస్తున్నా కదా ఇద్దరం హ్యాపీగా ఉండేదని చెప్పేసి కొడుకు అనుకుంటా ఉంటాడు. కొడుకు అలా చెప్పిన తర్వాత విన్న తల్లి తర్వాత అనుకుంటుంది, అవును అంతే కదా, అక్కడ నా బిడ్డ అయితే అదే ప్లేస్లో, ఇక్కడ నా కోడలు ఉంది, అక్కడ నా అల్లుడైతే ఇక్కడ అదే ప్లేస్లో నా కొడుకు ఉన్నాడని అనుకుంటుంది. అదేవిధంగా అక్కడ భర్తను కూడా ఆలోచించి ఇవన్నీ కొద్దిగా రియలైజ్ అయ్యి, సరే ఎవరి తల్లి అనే మైండ్ సెట్ ఇలాగ మారుతుంది కావచ్చులే, నేను అనుకున్నది పొరపాటే కావచ్చులే, నేను కూడా ఒకప్పుడు కోడలనే కదా అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇప్పుడు కోడళ్ళు కూడా ఈ అత్తలాగా కూడా చాలా గయాలు గంపల్లాగా ఉంటున్నారు. సో ఈ వీడియోను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ బంధం అనేది ఇక్కడతోటే కాదు ఇంకా ఎలా ఉంటాయి ముందు ముందు, ఈ పాజిటివ్ మెంటాలిటీతో కూడా నెగిటివ్ మెంటాలిటీతో కూడా ఉంటారు. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఈ భార్యలే మొగులని అమాయకమైన భర్తలను చంపి ఒకటే నెలలో జరిగిన రియల్గా జరిగిన ఇన్సిడెంట్లు, ఒకటే నెలలో 3 భర్తల్ని చంపి పరువు తీసుకున్న పతివ్రతలు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చేస్తాను. దయచేసి నా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ నా వీడియోని అయితే లైక్ చేయడానికి అయితే, షేర్ చేయడానికి అయితే, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్లో అయితే మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. నేను మీ లక్ష్మణి, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.